మన హక్కు. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ మన హక్కు. హక్కును కాదు, కాదని వదులుకొని పారిపోయి మనకు అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ప్రశ్నించాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు పాపం పదయాత్రలు తల నిమరటాలు బొగ్గ నిమరటాలు పాపం అపల్ల పడిపోయారు. ఏదంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తిట్టుని జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమ వేదిక నుంచి చెప్తున్నాను, రాయలసీమ వేదిక నుంచి చెప్తున్నాం. అనంతపురం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి వినండి, చంద్రబాబు నాయుడు గారు దయచేసి వినండి. నేను వారి విధి విధానాల మీద మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటి ఆడపడుచులను తిట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం, నేను ఉప్పు కారం తినేవాడిని, రాయలసీమలో పుట్టకపోయినా కానీ రాజశేఖర రెడ్డి గారు అబ్బాయికి చెప్తా ఉన్నాం, మేము రాయలసీమలో పుట్టలేదు కానీ రాయలసీమ జొన్న కూడు తిన్నాం, రాగి సంకాడి తిన్నాం. ఆ పౌరుషం మాకేమి, చచ్చిపోవడం మాకు గుండెల నిండా పౌరుషం ఉంది. మీలాగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం మేము పార్టీలు పెట్టాలా? మేము తరిమల నాగిరెడ్డి గారిని, ఆయన ఏకలవ్య శిష్యుడిని, తరిమల నాగిరెడ్డి గారి ఏకలవ్య శిష్యుడిని నేను. మీరు బ్రహ్మేంద్ర స్వామి గారిని ప్రేమించే వాళ్ళని, ఆదరించే వాళ్ళం. తరిగొండ వెంగమాంబని గుండెల్లో పెట్టుకున్న వాళ్ళం. అక్కడ ఉన్న ఆ జీసస్ క్రైస్ట్ ని గుండెల్లో నింపుకున్న వాళ్ళం. అల్లా స్ఫూర్తిని, సర్వమతాల సమ్మేళనాన్ని అర్థం చేసుకున్న వాళ్ళం. కులాలతోటో మతాలతోటో ప్రాంతాలకి విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేయడానికి రాలాం.